మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీలో చాలా విషయాలు తెలుసుకుందామండి. న్యూమరాలజీ అనేది లెటర్ మీద ఆధారపడింది, అంతకు మించి నెంబర్ మీద ఆధారపడింది. ఏ అనేది ఫస్ట్ లెటర్ అన్నమాట. చాలామందికి తెలిసిన విషయం ఏది, ఏ అనేది ఫస్ట్ లెటర్. అయితే ఏ లెటర్లో ఎలా చూసి పేరు పెడతామండి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, అంష్ కానీ, అంశు కానీ, అంశుల కానీ, ఇలా పేర్లు పెట్టుకుంటున్నాం, తప్పేం లేదండి. కానీ అందులో అర్థం ఏమిటో మనం తెలుసుకోగలగాలి, అర్థం ఏంటో తెలుసుకోగలగాలి. అంశుకి లెక్క ఎంత వస్తుంది, ఈ పద్ధతిలోనా ఆ పద్ధతిలోనా, అది కాదు నేను అనేది. ఈ అంశుకి మూలంలో ఒకటి ఉంటుందండి. ప్రతి అక్షరాన్ని కూడా మనం ఒక స్కేల్లో కొలవాల్సి ఉంటుంది, దాన్ని డయాటోనిక్ స్కేల్ అని అంటారు. అంటే ఎవరమైతే న్యూమరాలజీ నేర్చుకుంటామో ఈ డయాటోనిక్ స్కేల్ అనేది వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. అలాగని గూగుల్ చేసామనుకోండి, అదేమీ రాదు. నెక్స్ట్ ఇక్కడ అంశని పెట్టుకున్నాం అనుకోండి, అర్థమేమొస్తుంది మీకు? సూర్యుడు, బాగుంది కదా. అయితే ఇక్కడ ఏఎన్ఎస్హెచ్ పెట్టాలా, ఏఎన్ఎస్హెచ్యు పెట్టాలా, అంశు అనాలా? ఇక్కడ వస్తుందండి. ఎప్పుడైతే మీరు అంశు అని మార్చేసాం అంటే మనకి ఏఎన్ఎస్హెచ్కి లెక్క తెలియలే, రాలేదు, ఏ పద్ధతిలోనూ మంచి నెంబర్ రాలేదు. అప్పుడు ఏం చేస్తాం మనము, అంశుని తీసుకువెళ్ళి అంశు యు చేర్చేస్తామండి. అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి? అంటే అంశ్ అంటే సూర్యుడు అని అర్థం ఉన్నటువంటి ఈ పేరు కాస్త మీకు వస్త్రం కింద మారిపోతుందండి. అంటే ఒక జీవితకాలం ఉండాల్సిన అంశుని మీరు అంశుగా ఎప్పుడైతే మార్చారో ఇదేమైందండి, వస్త్రం కింద మారిపోయింది. వస్త్రం కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుంది, చిక్కిపోతుంది. అంటే అర్ధాయుష్కుడు అనేటటువంటి దాన్ని మనము ఈ యు అనేది వేసినప్పుడు ఇచ్చేసాం. అంటే ఇంత దారుణమైన ఫలితాలు ఉంటాయండి అక్షరమే కదా అని మార్చేస్తే. నెక్స్ట్ అజిత అని ఉంటుంది. అంటే ఏమిటండి, ఎవరు కూడా బీట్ చేయలేనిది, నిజమేండి అది, గుడ్ ఫేట్లోనా లేకపోతే బ్యాడ్ ఫేట్లోనా. సో అజిత అని పేరు పెట్టినప్పుడు ఇక్కడ చాలా చాలా రకాల మాటలు వస్తాయండి. స్పెల్లింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అజితకి, డేట్ ఆఫ్ బర్త్కి సరిగ్గా సరిపోవాలి, లేదనుకోండి ఇంతే సంగతులు. మరొకటి ఆద్య, అద్భుతమైన పేరండి, స్పెల్లింగ్ తెలియాలండి. స్పెల్లింగ్ తెలియకపోతే పైన నేను చెప్పాను చూడండి, సూర్యుడు కాస్త వస్త్రంలాగా అయిపోతుంది అని అలా అయిపోతుంది. ఈ మధ్యకాలంలో నేను చాలా చాలా పరిశోధనలు చేసినప్పుడు నాకు తెలిసిన విషయం అనూష, ఈ అనూష పేరులో ఒక చిన్న అర్థం దాగి ఉందండి. అదేమిటో తెలుసా మీకు, దుఃఖం. అనూషలో ఉన్నది ఏమిటండి, దుఃఖం. అది కూడా కట్టలు తెంచుకున్న సముద్రం లాంటి దుఃఖం అని వచ్చింది. కాబట్టి ఆడపిల్లలు ఎవరు కూడా అనూష అని పేరు పెట్టుకోవాలంటే మాత్రం 100 సార్లు వెరిఫై చేసి పెట్టుకోవాలండి, లేకపోతే అనూష అనే పదాన్ని కానీ పేరుని కానీ డిలీట్ చేసేసేయండి. పేర్లే కదా అనుకుంటే చూడండి, జస్ట్ ఒక్క అక్షరం తేడాతోటి అది ఇంగ్లీషా తెలుగా పక్కన పెట్టేద్దామండి, దాని అర్థం ఇలా మారిపోయినప్పుడు మన జీవితాలు చాలా మారిపోతాయి. ఎన్నో సంఘటనలండి, వాటన్నిటిని నేను ఎత్తి చూపించను. కానీ పేరులు ఇటువంటి అర్థాలను కనుక మనం వెతికి వెతికి పెట్టుకోకపోతే 9 నెలల్లోనే చనిపోవచ్చు, 1 నెలలో కూడా చనిపోవచ్చు, జీవితం అంతా కూడా బాధగా ఉంటుందండి. సో తస్మాత్ జాగ్రత్త, అక్షరమే కదా అని మీరు నిర్లక్ష్యం చేస్తే మన లైఫ్ ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.